దర్శకుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత. టాలీవుడ్ ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన కర్నూలు జిల్లా అల్లగడ్డ మండలంలోని సిరివెల్ల గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో 1946 మే 8 జన్మించిన జయప్రకాష్ రెడ్డి తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. నెల్లూరులోని పత్తెనకన్పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత నెల్లూరులోని రంగనాయకపేటలోని ఉన్నత పాఠశాలలో చేరాడు. ఇతడు 10వ తరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం బదిలీ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హైయర్ సెకండరీ స్కూల్లో SSLCలో చేరాడు. చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఆసక్తి ఉండేది. ఒకసారి జయప్రకాష్ రెడ్డి నల్గొండలో గప్చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు. 1988 విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంలో తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యాడు. బ్రహ్మపుత్రుడు చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టారు ప్రేమించుకుందాంరా నరసింహారెడ్డి, జయ మనదేరా, చెన్నకేశవరెడ్డి, సీతయ్య, చిత్రపతి, గబ్బర్ సింగ్, నాయక్, రేస్ గుర్రం, మనం, టెంపర్, సరైనడు సినిమాల్లో నటించారు. సీనియర్ కథానాయకులతో పాటు యువ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుని తనదైన నటనతో ప్రేక్షకులకు వినోదం పంచారు. విలన్గా, కామెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కర్నూలు జిల్లా అల్లగడ్డ మండలంలోని సిరివెల్ల గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. అనంతపురంలోని పాఠశాలలో చదివేటప్పుడు అక్కడి టీచర్లందరూ ఆచార్యులే గుండాచారి అని సైన్స్ టీచర్ కల్చరల్ యాక్టివిటీస్కి హెడ్గా పనిచేశారు.